సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి భౌతిక గాయం ఢిల్లీ కుంజ్లోని ఆయన నివాసానికి తరలించారు. నిన్న ఎయిమ్స్ నుంచి జేఎన్యూకు తరలించారు సిపిఎం నేతలు. అక్కడ జేఎన్యూ విద్యార్థులు యెచూరి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం భౌతిక గాయాన్ని యెచూరి నివాసానికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. సీతారాం యెచూరి భౌతిక గాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు టీడీపీ ఎంపీలు, కీలక నేతలు యెచూరి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. యెచూరి భౌతిక గాయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు సందర్శనార్థం ఉదయం 9 గంటల తరువాత గోల్ మార్కెట్లోని సిపిఎం పార్టీ కార్యాలయానికి తరలించబోతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సిపిఎం కార్యాలయంలో సీతారాం యెచూరి భౌతిక గాయం ఉంటుంది. పార్టీ నేతలు, ప్రముఖులు, కార్యకర్తలు నివాళులర్పించిన అనంతరం సీతారాం యెచూరి భౌతిక గాయం ఎయిమ్స్కు డొనేట్ చేయబోతున్నారు కుటుంబ సభ్యులు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి భౌతిక గాయం ఢిల్లీ కుంజ్లోని ఆయన నివాసానికి తరలించారు అధికారులు. ప్రజెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అక్కడ భౌతిక గాయం ఢిల్లీలోని కుంజ్లో ఉన్న ఆయన నివాసానికి తరలించినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి పండవ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందినట్టుగా ఎయిమ్స్ వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. తర్వాత ఆ రోజే మార్చురీకి తరలించారు. ఇక నిన్న సాయంత్రం 4:30 గంటలకు సీతారాం యెచూరి పార్థివ దేహాన్ని జేఎన్యూకు తీసుకువెళ్లారు. అక్కడ జేఎన్యూ విద్యార్థుల సందర్శనార్థం ఆయనకు నివాళులర్పించేందుకు కుటుంబ సభ్యులు, సిపిఎం పార్టీ నేతలు ఆయన పార్థివ దేహాన్ని జేఎన్యూకు తీసుకుని వెళ్లారు. అక్కడ సీతారాం యెచూరికి జేఎన్యూ విద్యార్థులందరూ కూడా నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి వసంత్ కుంజ్లోని సీతారాం యెచూరి నివాసానికి సీతారాం యెచూరి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆయనతో సంబంధాలున్న వ్యక్తులు కానీ, ఇటు పార్టీకి సంబంధించిన నేతలు, ప్రముఖులందరూ సీతారాం యెచూరికి పార్థివ దేహానికి నివాళులర్పించి వారు కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఉన్నారు. ఇక నిన్న రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీ వచ్చి వసంత్ కుంజ్లోని సీతారాం యెచూరి నివాసానికి వెళ్ళి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులతో, వారి భార్య, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు, సోదరుడు, వారందరితో కూడా మాట్లాడి వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే సీఎం చంద్రబాబు చేశారు. అయితే నిన్న ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా సీతారాం యెచూరికి సీఎం చంద్రబాబుకు ఉన్న అవినాభావ సంబంధాలను, గతంలోని వారి పరిచయాలను కూడా నెమరవేసుకుంటూ, అంటే మేధావి, మంచి పార్లమెంటేరియను, ఒక తెలుగు వ్యక్తి, జాతీయ స్థాయిలో ఒక పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండడం తెలుగునికి వచ్చిన గుర్తింపుగా కూడా ఆయన అభివర్ణించారు. అంటే మంచి విద్యావేత్తగా కూడా సీతారాం యెచూరి ఉన్నారు, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జేఎన్యూలో అంటూ కూడా చంద్రబాబు గత జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. మరోవైపు వారి కుటుంబ సభ్యులతో కూడా దాదాపు 1/2 గంట పాటు, అంటే 20 నుంచి 30 నిమిషాల పాటు వారితో మాట్లాడారు. మొత్తం గతంలో విషయాలను కానీ, ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితులు కూడా, ఎందువల్ల ఇంత సివియర్గా వచ్చింది పరిస్థితి, ఎంత సీరియస్గా వచ్చే వారికి ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై కూడా వారి కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు వారందరికీ కూడా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆయన వెనుదిరిగారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆయన హైదరాబాద్ బయలుదేరారు. ఇక ఇప్పుడు ప్రజెంట్ వసంత్ కుంజ్లో ఉన్న తన నివాసంలో సీతారాం యెచూరి పార్థివ దేహాన్ని మరికాసపట్లోని గోల్ మార్కెట్లోని ఏకేజీ భవన్, అంటే సిపిఎం పార్టీ కార్యాలయానికి సీతారాం యెచూరి పార్థివ దేహాన్ని తీసుకురాబోతున్నారు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రముఖులు సందర్శనార్థం అక్కడికి తీసుకొస్తున్నారు. తర్వాత అంటే వారందరూ కూడా నివాళులు అర్పించిన తర్వాత, అంటే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కానీ, సీతారాం యెచూరి సంబంధించిన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా సీతారాం యెచూరి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం, అంటే మరికాసుపట్లోనే సీతారాం యెచూరి పార్థివ దేహాన్ని వసంత్ కుంజ్ నుంచి గోల్ మార్కెట్లో ఉన్న పార్టీ కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. తీసుకొచ్చిన
తర్వాత ఇక పార్టీ నేతలు కార్యకర్తలను నివాళులర్పించేందుకు అనుమతిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు సిపిఎం కార్యాలయంలోనే సీతారాం యెచూరి భౌతిక కాయ నుంచి సాయంత్రం 5 గంటల తర్వాత ఎయిమ్స్ ఆసుపత్రికి సీతారాం యెచూరి భౌతిక కాయాన్ని డొనేట్ చేయబోతున్నారు. అంటే తాను బ్రతుకున్న ఒక సమయంలోనే కుటుంబ సభ్యులతో నాదొక కోరిక ఉంది, నేను మృతి చెందిన తర్వాత నా డెడ్ బాడీని మృతదేహాన్ని ఎయిమ్స్ కళాశాల కానీ అంటే మెడికల్ కాలేజీకి పరిశోధన నిమిత్తం డొనేట్ చేయాలంటే కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆయన కోరిక మేరకే ఈరోజు సందర్శనార్థం అందరూ నివాళులు అర్పించిన అనంతరం పార్టీ కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా సీతారాం యెచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రిలో డొనేట్ చేయబోతున్నారు. తర్వాత పరిశోధన నిమిత్తం సీతారాం యెచూరి డెడ్ బాడీని ఎయిమ్స్ సంబంధించిన కళాశాల స్టూడెంట్స్ కానీ అటు వైద్యులు కానీ దాన్ని వినియోగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీతారాం యెచూరి, అంటే 1951లో సీతారాం యెచూరి చెన్నైలో జన్మించారు. 12వ తేదీన వారి తల్లిదండ్రులు విద్యావేత్తలు ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన ఆయన జేఎన్యూలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. విద్యావేత్త దాదాపు అంటే +3 గోల్డ్ మెడల్స్ కూడా ఆయన సాధించారు జేఎన్యూలో. వారి అంటే ఆయనకి సీతారాం యెచూరికి 2 కుమారులు ఉన్నారు. కరోనా సమయంలో వారి కుమారుడు చనిపోయారు. నిన్న వారి కుమార్తె, అల్లుడు, వారి తమ్ముడు, సోదరుడు, భార్య వారందరూ కూడా నిన్న సీతారాం యెచూరి నివాసంలో ఆయన పార్థివ దేహం వద్ద ఉంది కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. వారందరికీ కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం సీఎం చంద్రబాబు, ఇతర ప్రముఖులందరూ కూడా వచ్చి సీతారాం యెచూరి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం వారందరికీ ధైర్యం చెప్పి మేమున్నామనే భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే సీతారాం యెచూరి ప్రజెంట్ వసంత్ కుంజ్లోని తన నివాసంలో ఉన్నారు. ఇక మరి కాసేపట్లోనే వసంత్ కుంజ్ నుంచి గోర్ మార్కెట్లో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయానికి సీతారాం యెచూరి పార్థివ దేహాన్ని తరలించబోతున్నారు. అక్కడ వారి పార్టీకి సంబంధించిన నేతలు, ఇతర పార్టీకి సంబంధించిన ప్రముఖులు, కార్యకర్తల సందర్శనార్థం సీతారాం యెచూరి పార్థివ దేహాన్ని అక్కడ ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి ఎయిమ్స్ ఆసుపత్రికి సీతారాం యెచూరి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు డొనేట్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ శివ.